ఎవల్యూషన్ ఎవల్యూషన్ అంటే ఒక కొత్త స్పీషీస్ ఫార్మ్ అవ్వడానికి జరిగే ఒక ప్రాసెస్ ఏదైనా ఒక పాపులేషన్ని అబ్జర్వ్ చేస్తే ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి వాటి జెనెటిక్ మెటీరియల్లో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి ఇలా కొన్ని జనరేషన్స్ గడిచే కొద్దీ ఫస్ట్ జనరేషన్కి లాస్ట్లో ఉన్న జనరేషన్కి జెనెటిక్ మెటీరియల్లో చాలా వేరియేషన్స్ చాలా డిఫరెన్సెస్ వస్తాయి ఈ డిఫరెన్సెస్ వల్ల కొన్నిసార్లు ఈ లాస్ట్లో ఉన్న జనరేషన్ ఫస్ట్ జనరేషన్కి చాలా డిఫరెంట్గా ఉండి ఒక కొత్త స్పీషిస్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇలా జెనెటిక్ మెటీరియల్ అనేది గ్రాడ్యువల్గా చేంజ్ అయ్యేటటువంటి ప్రాసెస్ని మనం ఎవల్యూషన్ అని అంటాము ఎవల్యూషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ పాపులేషన్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ ఓవర్ సక్సెసివ్ జనరేషన్స్ ఈ ఎవల్యూషన్ అనే ప్రాసెస్ వల్లే ఒక స్పీషిస్ నుంచి మరొక స్పీషిస్ ఫామ్ అయిందని చార్లస్ డార్విన్ చెప్పడం జరిగింది ఈ ఎవల్యూషన్ అనే ప్రాసెస్ ముఖ్యంగా నాచురల్ సెలెక్షన్ న్యాచురల్ సెలెక్షన్ ఇంకా జెనెటిక్ డ్రిఫ్ట్ అనే ఈ రెండు మెకానిజమ్స్ ద్వారా జరుగుతుంది ముందుగా మనం న్యాచురల్ సెలెక్షన్ గురించి తెలుసుకుందాం మనకి వేరియేషన్స్ అంటే తెలుసు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ చేసినప్పుడు పేరెంట్ ఆర్గానిజంకి దాని ఆఫ్స్ప్రింగ్కి మధ్యలో కొంత డిఫరెన్సెస్ అనేవి ఏర్పడతాయి సెక్షువల్ రిప్రొడక్షన్లో పేరెంట్స్ నుంచి వచ్చే జెనెటిక్ మెటీరియల్ చిల్డ్రన్కి వెళ్ళినప్పుడు ఈ జెనెటిక్ మెటీరియల్లో అంటే డిఎన్ఏలో వచ్చే డిఫరెన్సెస్ వల్ల పేరెంట్స్ అండ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఇద్దరు సిమిలర్గా ఉన్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్గా ఉండరు అంటే కొన్ని చేంజెస్ కొత్త చేంజెస్ అని వాళ్ళలో ఫామ్ అవుతాయి సో దీన్నే మనం వేరియేషన్స్ అని అంటున్నాము సో ఈ వేరియేషన్స్ సెక్షువల్ రిప్రడక్షన్లో ఎక్కువగా ఉంటాయి సెక్షువల్ రిప్రొడక్షన్ జరిపే ఆర్గానిజమ్స్లో వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి సో వాటిలో ఎవల్యూషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫాస్ట్గా ఉంటాయి అదే అసెక్చువల్గా రిప్రొడ్యూస్ చేసే ఆర్గానిజమ్స్లో ఈ వేరియేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి అయితే ఈ వేరియేషన్స్కి న్యాచురల్ సెలెక్షన్కి సంబంధం ఏంటి అలాగే జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి ఈ విషయాలు తెలుసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఆ ఎగ్జాంపుల్ని స్టడీ చేయడం ద్వారా వీటిని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం ఒక పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఒక బీటిల్ పాపులేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం బీటిల్స్ అంటే స్మాల్ ఇన్సెక్ట్స్ చిన్న చిన్న పురుగులు సో ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ రెడ్ బీటిల్స్ దిస్ ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ రెడ్ బీటిల్స్ అలాగే ఇవన్నీ ఎక్కడ పెరుగుతున్నాయి గ్రీన్ బుషెస్ మీద పెరుగుతున్నాయి గ్రీన్ కలర్లో ఉన్న బుషెస్ మీద ఈ రెడ్ బీటిల్స్ పెరుగుతున్నాయి ఈ రెడ్ బీటిల్స్ అన్నీ కూడా సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతున్నాయి అంటే ఇవి సెక్షువల్ రిప్రడక్షన్ ద్వారా రీప్రొడ్యూస్ చేస్తాయి అలాగే ఈ ఎన్విరాన్మెంట్లో క్రోస్ కూడా ఉన్నాయి అంటే కాకులు కూడా ఉన్నాయి ఈ క్రోస్ అనేవి ఈ బీటిల్స్ని పట్టుకుని తింటూ ఉంటాయి సో ఇప్పుడు మనం ఒక త్రీ సిచ్యువేషన్స్ని డిస్కస్ చేద్దాం ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఒక త్రీ సిచ్యువేషన్స్ని మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ సిచ్యువేషన్ ఇక్కడున్న బీటిల్స్లో ఈ రెడ్ కలర్ బీటిల్స్లో ఇవి సెక్షువల్ రీప్రొడక్షన్ జరుపుతున్నాయని మనం చెప్పుకున్నాం సెక్షువల్ రీప్రొడక్షన్ జరిపితే వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ వేరియేషన్స్ వల్ల ఏమైంది ఈ రెడ్ పాపులేషన్లో సడన్గా ఒక గ్రీన్ బీటిల్ పుట్టింది సో ఈ గ్రీన్ బీటిల్ మనం వేరియంట్ అంటాం వేరియంట్ అంటే అదొక వెరైటీ రెడ్ బీటిల్స్ అందులో ఒక గ్రీన్ బీటిల్ సో ఈ గ్రీన్ బీటిల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ బీటిల్ అనేది తిరిగి కొన్ని గ్రీన్ బీటిల్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది సో రెడ్ బీటిల్స్ ఉన్న పాపులేషన్లో గ్రీన్ బీటిల్స్ కూడా పెరుగుతున్నాయి కానీ ఇక్కడ రెడ్ బీటిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి గ్రీన్ కలర్ బీటిల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇవి గ్రీన్ కలర్లో ఉండటం వల్ల ఈ గ్రీన్ బుషెస్లో పెరగడం వల్ల క్రోస్కి ఈ గ్రీన్ బీటిల్స్ అనేవి కనబడలేదు క్రోస్కి ఈ గ్రీన్ మీద కాంట్రాస్ట్గా ఉన్న రెడ్ బీటిల్సే కనబడుతూ ఉన్నాయి అందుచేత ఈ క్రోస్ అన్నీ కూడా రెడ్ బీటిల్స్ని తినేయడం మొదలుపెట్టాయి సో రెడ్ బీటిల్స్ని తినేయడం వల్ల రెడ్ బీటిల్ పాపులేషన్ ఏమవుతుంది డిక్లైన్ అంటే తగ్గిపోతుంది ఈ గ్రీన్ బీటిల్స్ అనేవి కెమోఫ్లేజ్ అవ్వడం వల్ల అంటే వాటి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోవడం వల్ల అవి సర్వైవ్ అయిపోతున్నాయి అంటే గ్రీన్ బీటిల్స్ సర్వైవ్ అవ్వడానికి ఈ కలర్ చేంజ్ గ్రీన్ కలర్ అనే వేరియేషన్ హెల్ప్ చేస్తుంది సో సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఆర్గానిజమ్స్కి ఇలా రిప్రొడక్షన్లో ఏర్పడినటువంటి వేరియేషన్స్ అనేవి వాటి సర్వైవల్కి హెల్ప్ చేస్తాయి సో ఏదైనా వేరియేషన్ ఆర్గానిజంని సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తే కనుక దాన్ని మనం సర్వైవల్ అడ్వాంటేజ్ అంటాం సో ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఈ బీటిల్స్కి ఒక సర్వైవల్ అడ్వాంటేజ్ సో ఈ ప్రాసెస్ని మనం న్యాచురల్ సెలెక్షన్ అంటాం సో వాట్ ఈజ్ న్యాచురల్ సెలెక్షన్ న్యాచురల్ సెలెక్షన్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ బై విచ్ ఆర్గానిజమ్స్ విత్ ట్రీట్స్ దట్ బెటర్ సూట్ దేర్ ఎన్వైర్మెంట్ ఆర్ మోర్ లైక్లీ టు సర్వైవ్ అండ్ రీప్రొడ్యూస్ పాసింగ్ దోస్ అడ్వాంటేజియస్ క్యారెక్టర్స్ టు దేర్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే ఈ నేచురల్ సెలెక్షన్ అనే మెకానిజంలో ఆర్గానిజమ్స్ వాటికి ఉన్నటువంటి అడ్వాంటేజియస్ ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ ట్రీట్స్ అయితే వాటికి అడ్వాంటేజ్గా ఉన్నాయో అలాంటి ట్రీట్స్తో ఎన్విరాన్మెంట్లో బాగా సర్వైవ్ అవడమే కాకుండా అవి రిప్రొడ్యూస్ చేసి ఆ ట్రీట్స్ని వాటి నెక్స్ట్ జనరేషన్స్ని కూడా పాస్ చేస్తాయి సో దిస్ ఈజ్ నేచురల్ సెలెక్షన్ సో ఈ సిచ్యువేషన్ వన్లో మనం నేచురల్ సెలెక్షన్ గురించి తెలుసుకున్నాం లెటర్ ఈ ద సిచ్యువేషన్ టూ సో ఇక్కడ రెడ్ బీటిల్ పాపులేషన్ ఉంది ఫస్ట్ కేసులో అయితే గ్రీన్ కలర్ అనే వేరియేషన్ వచ్చిందని మనం చెప్పుకున్నాం గ్రీన్ కలర్ వేరియేషన్ వస్తే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇప్పుడు ఒక బ్లూ కలర్ వేరియేషన్ వచ్చింది అంటే ఒక బ్లూ కలర్ బీటిల్ అనేది ఇక్కడ పుట్టింది వేరియేషన్స్ వల్ల సో ఈ బ్లూ కలర్ అనేది అడ్వాంటేజ్ అవుతుందా క్రోస్ నుంచి సర్వైవ్ అవ్వడానికి లేదు బికాస్ క్రోస్ కెన్ సీ రెడ్ యాజ్ వెల్ యాస్ బ్లూ ఇన్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మీద రెడ్ని చూడొచ్చు బ్లూని చూడొచ్చు సో ఇక్కడ కలర్ అడ్వాంటేజ్ అనేది లేదు దెర్ ఈజ్ నో కలర్ అడ్వాంటేజ్ సో ఇక్కడ దెర్ ఈజ్ నో సర్వైవల్ అడ్వాంటేజ్ ఈ వేరియేషన్ అనేది ఈ బీటిల్స్కి సర్వైవల్కి ఎలాంటి హెల్ప్ చేయట్లేదు అది రెడ్కి హెల్ప్ అవ్వట్లేదు ఇటు బ్లూకి కూడా హెల్ప్ అవ్వట్లేదు బట్ బ్లూ పాపులేషన్ కూడా పెరుగుతూ ఉంది స్లోగా అవి కూడా రిప్రొడ్యూస్ చేస్తున్నాయి రెడ్ పాపులేషన్ కూడా పెరుగుతూ ఉంది అయితే ఇక్కడ సడన్గా దెర్ ఈజ్ అన్ యాక్సిడెంట్ ఒక యాక్సిడెంట్ జరిగింది ఏంటది ఒక పెద్ద ఎలిఫెంట్ వచ్చి ఆ ఎలిఫెంట్ అక్కడున్న బీటిల్స్ని క్రష్ చేసేసింది స్టాంప్ చేసింది సో ఇలా స్టాంప్ చేసినప్పుడు యాక్సిడెంటల్గా ఏం జరిగిందంటే అక్కడున్న రెడ్ బీటిల్స్ అన్నీ క్రష్ అయిపోయినాయి కానీ బ్లూ బీటిల్స్ మాత్రం అలాగే ఉండిపోయినాయి సో దిస్ ఇస్ జస్ట్ బై ఛాన్స్ బై లక్ అంతే ఇందులో వేరియేషన్ రోల్ ఏమీ లేదు దిస్ ఇస్ ఆల్ హ్యాపెండ్ బై ఛాన్స్ సో దిస్ ఈజ్ కాల్డ్ అస్ జెనెటిక్ డ్రిఫ్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ బై విచ్ సర్టెన్ వేరియంట్స్ ఆఫ్ పాపులేషన్ సర్వైవ్ బై ఛాన్స్ అంటే ఒక పాపులేషన్లోనే ఒక వేరియంట్ అంటే ఒక వెరైటీ బై చాన్స్ అవి సర్వైవ్ అవుతాయి దీన్ని మనం జెనెటిక్ డ్రిఫ్ట్ అని చెప్తాం సో ఎవల్యూషన్ అనే ప్రాసెస్లో ఈ న్యాచురల్ సెలెక్షన్ ఇంకా జెనెటిక్ డ్రిఫ్ట్ ఇవి రెండు కూడా టూ ఇంపార్టెంట్ మెకానిజమ్స్ అనమాట నవ్ లెటర్ ఈ ద సిచ్యువేషన్ త్రీ ఇక్కడ రెడ్ కలర్ బీటిల్స్ అన్నీ ఉన్నాయి ఈ రెడ్ కలర్ బీటిల్స్ అన్నీ గ్రీన్ బుషెస్ మీద ఫీడ్ అవుతాయి అని మనం చెప్పుకున్నాం అంటే ఈ గ్రీన్ బుషెస్ మీద ఉండి అక్కడ ఉండే లీవ్స్ని తింటాయి అయితే ఇక్కడ ఒక ప్లాంట్ డిసీజ్ రావడం వల్ల ఈ గ్రీన్ బుషెస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి సో లీవ్స్ అన్నీ కూడా పాడైపోయి బుషెస్ అనేవి తగ్గిపోయినాయి అంటే ఫుడ్ అవైలబిలిటీ తగ్గిపోయింది అప్పుడు ఈ బీటిల్స్ అన్నీ ఏమైనాయి చిన్నగా అయిపోయినాయి బీటిల్ సైజ్ అనేది తగ్గిపోయింది వై ఇట్ ఈస్ బికాస్ డ్యూ టు ది లో అవైలబిలిటీ ఆఫ్ ది ఫుడ్ అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వాటి సైజు తగ్గిపోవడం అనే చేంజ్ వాటి డిఎన్ఏలో జరగలేదు జెనెటికల్గా వాటిలో ఏ చేంజ్ జరగలేదు జస్ట్ ఫుడ్ అవైలబుల్ లేకపోవడం వల్ల ఫిజికల్గా అవి చిన్నగా అయిపోయినాయి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ గ్రీన్ బుషెస్ అనేవి ఎక్కువగా పెరగడం స్టార్ట్ అయింది అప్పుడు ఏమవుతాయి బీటిల్ సైజ్ అనేది అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ మళ్ళీ వాటి నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది సో ఇక్కడ వేరియంట్స్ ఏం ఫార్మ్ అవ్వలేదు జస్ట్ ఒక చేంజ్ అనేది ఫుడ్ డెఫిషియన్సీ వల్ల ఫార్మ్ అయింది సో విత్ దిస్ ఎగ్జాంపుల్స్ వీ అండర్స్టూడ్ దాట్ ఈ ఎవల్యూషన్ అనే ప్రాసెస్లో డిఫరెంట్ మెకానిజమ్స్ ఎలా వర్క్ చేస్తాయని మనం ఇక్కడ తెలుసుకున్నాం లామార్కిజం ఇప్పుడు భూమి మీద మనం చూస్తున్న డిఫరెంట్ యానిమల్స్ అన్నీ కూడా కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం కనుక చూసినట్లయితే వేరే ఫామ్లో వేరే విధంగా ఉండేవి అవన్నీ డిఫరెంట్గా వాటి ఫామ్లో మార్పులు వస్తూ ఇవాల్వ్ అవుతూ ప్రస్తుతం ఉన్న షేప్స్లోకి వచ్చాయి అయితే ఒకప్పుడు ప్రజలు ఇలా యానిమల్స్ టైంతో పాటు వాటి షేప్స్ మారతాయని నమ్మేవారు కాదు మొట్టమొదటిగా జీన్ బాప్తిస్ట్ లామార్క్ అనే సైంటిస్ట్ హీ ప్రపోజ్డ్ ది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ హూ ఇస్ దట్ జీన్ బాప్టిస్ట్ లా మార్క్ లా మార్క్ ప్రపోజ్ చేసిన థియరీని లా అంటారు అసలు ఈ లా మార్క్ ఏం చెప్పాడు జిరాఫ్స్కి వాటి నెక్ అనేది చాలా టాల్గా ఉంటుంది అలాగే వాటి ఫోర్ లిమ్స్ అంటే ముందు కాళ్ళు కూడా చాలా పొడవుగా ఉంటాయి సో ఈయన ఏం చెప్పాడంటే యాక్చువల్గా ఈ జిరాఫ్స్ అనేవి కూడా ఒక డియర్ సైజులో ఉండే యానిమల్స్ మాత్రమే అయితే గ్రౌండ్ మీద వాటికి అందుబాటులో ఫుడ్ అనేది షార్టేజ్ రావటం వల్ల ఇవి వాటి నెక్కని స్ట్రెచ్ చేసి స్ట్రెచ్ చేసి నెక్ అనేది అలా లాంగ్గా స్ట్రెచ్ అయ్యి అలాగే ఫోర్ లిమ్స్ కూడా స్ట్రెచ్ అయ్యి జిరాఫ్స్ ఇలా పొడవుగా అయ్యాయని ఈయన చెప్పాడు సో మనకి తెలుసు ఇంతకుముందు చదువుకుందాం మనం ఏదైనా ఒక పనిని చేయడం ద్వారా మన బాడీలో ఏదైనా మార్పుని తెచ్చుకుంటే దాన్ని మనం ఎక్వైర్డ్ ట్రైట్ అంటాం సో మనం హెరిడిటీలో రూల్స్ చదివాం ఎక్వైర్ ట్రైట్ అంటే ట్రైట్స్ దట్ కెనాట్ బీ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి ట్రైట్స్ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవ్వవు కానీ లామార్క్ ఏం చెప్పాడంటే ఇలా ఎక్వైర్ అయిన ట్రైట్ ఇలా పొడవుగా సాగిన మెడ అనేది తర్వాత జనరేషన్స్కి జెనెటికల్గా పాస్ అయింది ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్ ట్రైట్స్ అని ఆయన చెప్పాడు అయితే ఆ తర్వాత అగస్ట్ విజ్మెన్ అనే సైంటిస్ట్ లామార్క్ చెప్పిన విషయాన్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేశాడు అగస్ట్ విజ్మెన్ ర్యాట్స్ని తీసుకున్నాడు సో ఈ ర్యాట్స్ యొక్క టీల్స్ని ఆయన ఫిజికల్గా రిమూవ్ చేశాడు తొలగించాడు ఇలా కొన్ని జనరేషన్స్ వరకు చేశాడు హీ డిడ్ ద సేమ్ థింగ్ ఫర్ ది ట్వంటీ టూ జనరేషన్స్ ఇరవై రెండు జనరేషన్స్ వరకు కూడా ఈ పేరెంటల్ ర్యాట్స్కి టెయిల్స్ అనేవి తొలగించేశాడు అయినప్పటికీ కూడా వాటికి పుట్టే పిల్లలు టెయిల్తోనే పుట్టాయి అంటే ఫిజికల్గా ట్వంటీ టూ జనరేషన్స్ ఆ ర్యాట్స్కి టైల్స్ తీసేస్తూ ఉన్నా కానీ ఆ క్యారెక్టర్ ఆ ట్రీట్ అనేది ఇన్హెరిట్ అవ్వలేదు సో దీన్ని బట్టి లామార్క్ చెప్పిన ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైరీ ట్రీట్స్ అనేది డిస్ప్రూవ్ అయిపోయింది అయితే ఆయన చెప్పిన థియరీ రాంగ్ అయినా ఒక పాయింట్ మాత్రం నిజం ఏంటంటే టైంతో పాటు యానిమల్స్ యొక్క బాడీస్లో చేంజెస్ వచ్చి ఆ యానిమల్ ఫామ్ అనేది మారుతూ ఉంటుంది అనే విషయం మాత్రం నిజం తరువాత డార్వినిజం చార్లెస్ డార్విన్ హీ ప్రపోజ్డ్ న్యాచురల్ సెలెక్షన్ ఈయన న్యాచురల్ సెలెక్షన్ అనే దాన్ని ప్రపోజ్ చేశాడు దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ సో ఈ నేచురల్ సెలెక్షన్ ద్వారా మనం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని అర్థం చేసుకుంటాం చార్లెస్ డార్విన్ ఎయిటీన్ నాట్ నైన్లో ఇంగ్లాండ్లో పుట్టాడు ఈయన ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ పాటు వరల్డ్ సర్వేషిప్ అయిన హెచ్ఎంఎస్ బీగిల్ మీద ఈయన వోయస్ చేశాడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేశాడు అందులో ముఖ్యంగా గెలాపగస్ ఐలాండ్స్ ఈ ఐలాండ్స్లో ఉన్న ఫ్లోరా అండ్ ఫానా అంటే అక్కడ ఉండే మొక్కలు జంతువులు ముఖ్యంగా అక్కడ ఉండే బర్డ్స్ని బాగా అబ్జర్వ్ చేశాడు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేశాడు అంటే బర్డ్స్ యొక్క ఫెదర్స్ కానీ వాటి యొక్క బోన్స్ కానీ ఇలాంటి వాటి అన్నింటినీ కలెక్ట్ చేశాడు అలాగే చార్లెస్ డార్విన్ గ్యాలపాగస్ ఐలాండ్లో ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ని అబ్జర్వ్ చేశాడు ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేటెడ్ బర్డ్స్ కానీ వాటిలో డైవర్సిటీ ఉంది అంటే వాటి యొక్క బీక్స్లోనూ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి సో ఈ చేంజెస్ ఎందుకు ఉన్నాయి వాటి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి వాటిలన్నింటిని కూడా చార్లెస్ డార్విన్ అబ్జర్వ్ చేశాడు అలాగే చార్లెస్ డార్విన్ సర్ చార్లెస్ లయల్ రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే బుక్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఈ సర్ చార్లెస్ లయల్ అనే ఆయన ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీలో జియోలాజికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక యూనిఫామ్ రేట్లో జరుగుతాయని చెప్పాడు ఆ థియరీలో అయితే డార్విన్ ఈ బుక్ని చదివిన తర్వాత ఈ ఐడియాతో డిసగ్రీ అయ్యాడు కానీ డార్విన్ ఏమనుకుంటున్నాడంటే డార్విన్స్ ఐడియా ఏంటంటే ఏవైనా చేంజెస్ ఒక యూనిఫామ్ రేట్లో జరగవు ఈ చేంజెస్ అనేవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎక్యుమిలేట్ అవుతూ స్మాల్ స్మాల్ చేంజెస్ అన్నీ ఒకేసారి చేంజ్ జరుగుతుంది అని డార్విన్ అనుకున్నాడు అలాగే డార్విన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన మరొక థియీరీ మాల్తస్ థియరీ ఈ మాల్తస్ థియరీ ప్రకారం అంటే మాల్తస్ అని ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పాపులేషన్ అనేది జామెట్రికల్ ప్రోగ్రెషన్లో పెరుగుతుంది అంటే వన్ టూ ఫోర్ ఎయిట్ ఇలా మల్టీప్లై అవుతూ ఉంటుంది ఫుడ్ సోర్సెస్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇలా మల్టిప్లై అవుతాయని ఈ మాల్తసనయన చెప్పాడు సో ఈ అన్ని ఐడియాస్ని బేస్ చేసుకుని డార్విన్ ఒక థియరీని ప్రపోజ్ చేశాడు దట్ ఈస్ థియరీ ఆఫ్ నేచురల్ సెలెక్షన్ ఏంటి నేచురల్ సెలెక్షన్ ఇట్ మీన్స్ దట్ ద నేచర్ ఓన్లీ సెలెక్ట్స్ ఆర్ డిసైడ్స్ విచ్ ఆర్గానిజమ్స్ షుడ్ సర్వైవ్ ఆర్ పెరిషన్ నేచర్ అంటే ఏ ఆర్గానిజం సర్వైవ్ అవ్వాలి ఏ ఆర్గానిజమ్స్ ఆ పాపులేషన్లోంచి పెరిష్ అయిపోవాలి అనేది నేచరే డిసైడ్ చేస్తుంది దిస్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ సెలెక్షన్ దీన్నే మనం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని మనం చెప్తాం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే ఏ ఆర్గానిజం యొక్క ట్రేట్స్ దానికి బ్రతకడానికి ఆ ఎన్విరాన్మెంట్ని ఫేస్ చేసి నిలబడడానికి హెల్ప్ చేస్తాయో ఆ ఆర్గానిజమ్స్ ఉంటాయి మిగిలినవి పెరిష్ అయిపోతాయి ఒక పాపులేషన్లో ఉండే డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి డిఫరెంట్ ట్రేట్స్ ఉంటాయి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అవన్నీ ఒకే స్పీషీస్కి చెందిన పాపులేషన్ అయినా కానీ ఒక ఆర్గానిజంకి మరొక ఆర్గానిజంకి కొన్ని డిఫరెన్సెస్ అని ఉంటాయి అయితే ఈ డిఫరెన్సెస్ అనేవి వాటికి కొన్నిసార్లు హెల్ప్ఫుల్ అవుతాయి కొన్ని ఆర్గానిజమ్స్కి వాటిలో ఉండే డిఫరెన్స్ దానికి హెల్ప్ అవుతుంది కొన్ని ఆర్గానిజమ్స్లో దాంట్లో ఉండే డిఫరెన్స్ దానికి హెల్ప్ అవ్వదు సో దీన్ని మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూసాం బీటిల్స్లో ఒక కలర్ చేంజ్ అనే వేరియేషన్ వచ్చింది రెడ్ కలర్లో ఉండే బీటిల్స్లో వచ్చిన వేరియేషన్లో ఒక గ్రీన్ బీటిల్ వచ్చింది సో ఈ గ్రీన్ కలర్ అనే వేరియేషన్ ఆ బీటిల్కి అడ్వాంటేజ్ అయింది గ్రీన్ కలర్లో ఉన్న బీటిల్స్ని ఆకుల మీద ఉన్నప్పుడు క్రోస్ వాటిని ఫైండ్ అవుట్ చేయలేకపోయాయి సో రెడ్ కలర్ బీటిల్స్ అన్ని కూడా పెరిష్ అయిపోయినాయి సో ఇక్కడ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఎవరు సర్వైవ్ అయ్యారు గ్రీన్ కలర్ బీటిల్స్ సర్వైవ్ అయినాయి అంటే వాటిలో వచ్చిన ట్రైట్ అనేది వాటికి అడ్వాంటేజ్గా అయింది నేచర్ గ్రీన్ కలర్ బీటిల్స్ని సెలెక్ట్ చేసింది దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేచురల్ సెలెక్షన్ అయితే ఈ ఐడియాని చార్లెస్ డార్విన్ ఓన్గా ఈయన ప్రపోజ్ చేసినప్పటికీ అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్లీ అంటే వేరే చోట ఆల్ఫ్రెడ్ రజల్ వ్యాలెస్ అనే ఆయన కూడా సేమ్ ఇలాంటి థియరీనే ప్రపోజ్ సో ఆర్గానిజమ్స్లో రిప్రొడక్షన్ జరిపి కొత్త జనరేషన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు వేరియేషన్స్ వస్తాయి ఈ వేరియేషన్స్ కొన్నిసార్లు అడ్వాంటేజెస్గా ఉంటాయి కొన్నిసార్లు డిజడ్వాంటేజెస్గా ఉంటాయి ఈ వేరియేషన్స్ కనుక ఆర్గానిజమ్స్కి ఉపయోగపడితే ఆ ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవుతాయి ఒకవేళ ఈ వేరియేషన్స్ ఆర్గానిజంకి ఉపయోగపడకపోతే ఆర్గానిజమ్స్ అనేవి పెరిష్ అయిపోతాయి ఓకే సో దిస్ ఇస్ ద స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ద ఫిట్టెస్ట్ విల్ బి సర్వైవ్డ్ సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ సో ఇలా బెటర్ వేరియేషన్స్తో ఉన్న ఆర్గానిజమ్స్ ఈ వేరియేషన్స్ అన్ని దాంట్లో ఎక్యుములేట్ అయ్యి ఎక్యుములేట్ అయ్యి కొంతకాలానికి అది ఒక కొత్త స్పీషీస్గా ఫామ్ అవుతుంది సో దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ టేక్స్ ప్లేస్ ఇప్పుడు డార్విన్స్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి చూద్దాం వన్ ఎనీ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం హ్యాస్ వేరియేషన్స్ అండ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ గ్రూప్ ఆర్ నాట్ ఐడెంటికల్ ఒక పాపులేషన్లో ఒక గ్రూప్ని తీసుకున్నాం సో వీటిలో వేరియేషన్స్ ఉన్నాయి ఇవి సిమిలర్గా అనిపిస్తే కానీ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్ కాదు ఒక ఆర్గానిజంకి ఇంకొక ఆర్గానిజంకి కొన్ని డిఫరెన్సెస్ వేరియేషన్స్ ఉంటాయి దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్ మనం హ్యూమన్స్లో తీసుకున్నాం అనుకోండి హ్యూమన్స్లో తీసుకున్న ఒక మంది వంద మంది హ్యూమన్స్ తీసుకుంటే హ్యూమన్స్ అందరూ ఇంచుమించుకు ఒకలాగా ఉంటారు జనరల్ ఫీచర్స్ ఉంటాయి ఓకే టూ ఐస్ టూ ఇయర్స్ నోస్ ఇట్లా బట్ డిఫరెన్సెస్ వేరియేషన్స్ ఉంటాయి అంటే సేమ్ పాపులేషన్ సేమ్ స్పీషీస్కి సంబంధించిన పాపులేషన్ తీసుకుంటే దే ఆర్ సిమిలర్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్ దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ వేరియేషన్స్ మే బి పాస్డ్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్ త్రూ హెరిటిటీ ఒక ఆర్గానిజంలో ఉండే వేరియేషన్స్ వాటి నెక్స్ట్ జనరేషన్స్కి జెనెటిక్ మెటీరియల్ ద్వారా పాస్ అవుతుంది దీన్ని మనం హెరిటిటీ అంటాం థర్డ్ పాయింట్ ద న్యాచురల్ సెలెక్షన్ ఓవర్ అబండెన్స్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్ లీడ్స్ టు ఎ కాన్స్టెంట్ స్ట్రగుల్ ఫర్ దేర్ సర్వైవల్ ఇన్ ఎనీ పాపులేషన్ సో ఒక పాపులేషన్లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ కూడా వాటి ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి సో ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి నెంబర్ పెరిగిపోతూ ఉంటుంది సో ఇలా నెంబర్ పెరిగిపోతూ ఉన్నప్పుడు రీసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా దే స్ట్రగుల్ ఫర్ దేర్ సర్వైవల్ వాటి సర్వైవల్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటాయి ఇందులో ఏవి సర్వైవ్ అవుతాయి అడ్వాంటేజ్గా ఉండే ట్రేడ్స్ ఉన్న ఆర్గానిజం సర్వైవ్ అవుతాయి అడ్వాంటేజెస్గా లేని ట్రేడ్స్ ఉన్న ఆర్గానిజమ్స్ పెరిష్ అవుతాయి నెక్స్ట్ పాయింట్ ఇండివిజువల్స్ విత్ వేరియేషన్స్ దట్ హెల్ప్ దెమ్ టు సర్వైవ్ అండ్ రిప్రొడ్యూస్ టెన్ టు లివ్ లాంగర్ అండ్ హ్యావ్ మోర్ ఆఫ్ స్ప్రింగ్స్ దెన్ ఆర్గానిజమ్స్ విత్ లెస్ యూస్ఫుల్ ఫీచర్స్ సో అదే పాపులేషన్ సేమ్ స్పీషీస్ ఇందులో ఏ ఆర్గానిజమ్స్కి అయితే బెటర్ వేరియేషన్స్ ఉన్నాయో ఆ క్లైమేటిక్ కండీషన్స్లో అది బతకడానికి హెల్ప్ చేసి వేరియేషన్స్ దేనికి ఈ ఆర్గానిజమ్స్ ఎక్కువ కాలం బతుకుతాయి ఎక్కువ పిల్లల్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఎక్కువ ఆఫ్ స్ప్రింగ్స్ని సో వాటి పాపులేషన్ పెరుగుతుంది ఓకే సో లెస్ యూస్ఫుల్ ఫీచర్స్ ఆన్ ఆర్గానిజమ్స్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోతుంది సో అంటే నేచర్ అనేది బెస్ట్ ఆర్గానిజమ్స్ని సెలెక్ట్ చేస్తుంది నెక్స్ట్ పాయింట్ ది ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ సర్వైవర్స్ ఇన్హెరిట్ ద యూస్ఫుల్ వేరియేషన్స్ అండ్ ద సేమ్ ప్రాసెస్ హాపెన్స్ విత్ ఎవ్రీ న్యూ జనరేషన్ అంటిల్ ద వేరియేషన్ బికమ్స్ ఏ కామన్ ఫీచర్ సో ఇలా ఫిటెస్ట్ ఆఫ్ ది సర్వైవల్లో సర్వైవ్ అయిపోయినటువంటి అంటే సర్వైవ్ అయిన ఆర్గానిజమ్స్ యొక్క కి ఈ క్యారెక్టర్స్ అనేవి ఇన్హెరిట్ అయిపోయినాయి ఈ వేరియేషన్స్ అనేవి సో ఇది ప్రతి జనరేషన్లోనూ జరుగుతుంది అంటే ప్రతి జనరేషన్లోనూ కూడా ద బెస్ట్ వేరియేషన్స్ అనేవి ఈ ఆర్గానిజంలో ఎక్యుములేట్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ పాయింట్ అస్ ద ఎన్వాయిర్మెంట్ చేంజెస్ ది ఆర్గానిజం విత్ ఇన్ ద ఎన్వాయిర్న్మెంట్ అడాప్ట్ అండ్ చేంజెస్ టు ద న్యూ లివింగ్ కండిషన్స్ సో ఇలా క్లైమేట్ చేంజ్ అవుతుంది కండిషన్స్ చేంజ్ అవుతున్నా కానీ ఈ ఆర్గానిజమ్స్ వాటికి ఉన్న వేరియేషన్స్ వల్ల సర్వైవ్ అవుతున్నాయి అంటే Slowly, the organism is adapting to the new changing environment. So, you the environment you the organism step by step, generation to generation, variations add out. So gradual organisms, new living conditions adapt. Next point Over a long period of time, each species of organism can accumulate so many changes that it becomes a new species, similar to but distinctly different from original species. ఆల్ స్పీషీస్ ఆన్ ఎర్త్ అరైస్ ఇన్ దిస్ వే సో ఇలా ఎక్యుములేట్ అయినటువంటి వేరియేషన్స్ బాగా ఎక్యుములేట్ అయ్యేటప్పటికీ కొంతకాలం తర్వాత సో దాని ఒరిజినల్ ఫామ్ నుంచి ఇలా కొన్ని జనరేషన్స్ ఈ క్యారెక్టర్స్ ఎక్యుములేట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఫైనల్ ఫామ్కి ఒరిజినల్ ఫామ్కి డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది ఇది కొత్త స్పీషీస్ కింద ఫామ్ అయిపోతుంది సో ఇది ఏ స్పీషీస్ నుంచి అయితే వచ్చిందో ఆ స్పీషీస్కి దీనికి సిమిలారిటీ ఉంటుంది బట్ స్పీషిస్ అనేది మారిపోతుంది సమ్ డిఫరెన్స్ సమ్ డిస్టింక్షన్ విల్ బి ఫార్మ్డ్ సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ ఆల్ ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇవాల్వ్డ్ అని చార్లెస్ డార్విన్ చెప్తున్నాడు రిపీట్ అని చార్లెస్ డార్విన్ చెప్తున్నాడు ఈ విధంగా అంటే వేరియేషన్స్ అనేవి ఎక్యుమిలేట్ అయ్యి ఎక్యుమిలేట్ అయ్యి అక్యూములేట్ అయ్యి ఆ స్పీషిస్ అనేది కొత్త స్పీషిస్గా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం సో నెక్స్ట్ పాయింట్ ఎవల్యూషన్ ఈజ్ అ స్లో అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ సో ఎవల్యూషన్ ఈజ్ అ స్లో ప్రాసెస్ అండ్ ఇట్ ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ సో ఇది ఒకటి రెండు జనరేషన్స్లో జరగదు థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ ఇలా జరిగిన తర్వాత స్పీషీస్లో చేంజ్ అనేది వస్తుంది స్పీషీస్ ఫామ్ అవుతుంది అనేది చార్ల్స్ డార్విన్ చెప్పాడు అయితే చార్ల్స్ డార్విన్ చెప్పిన థియరీలో రిపీట్ చార్ల్స్ డార్విన్ థియరీని సపోర్ట్ చేస్తూ చాలా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఎవల్యూషన్కి బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ అండ్ అబ్జెక్షన్స్ టు డార్విన్స్ థియరీ డార్విన్స్ థియరీ కూడా కొన్ని లిమిటేషన్స్ అబ్జెక్షన్స్ ఉన్నాయి సో దీన్ని బట్టి కొన్ని కొత్త థియరీస్ కూడా వచ్చాయి దట్ ఈస్ ద సింథటిక్ థియరీ అండ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎడ్జు స్కోప్ ఈ వీడియోలో మనం స్పీషియేషన్ గురించి తెలుసుకోబోతున్నాం స్పీషియేషన్ అంటే ఒక కొత్త స్పీషిస్ అనేది ఫార్మ్ అవడం సో హౌ న్యూ స్పీషీస్ ఆర్ ఇవాల్వ్డ్ కొత్త స్పీషీస్ ఎలా ఫామ్ అవుతాయి వేరియేషన్స్ అనేవి పాపులేషన్స్ ఇవాల్వ్ అవడంలో హెల్ప్ ముందు మనం తెలుసుకున్నాం సో ఇక్కడ వేరియేషన్స్లో ఆర్గానిజమ్స్లో రిప్రొడక్షన్లో ఏర్పడే వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ వేరియేషన్స్ కొన్నిసార్లు ఆర్గానిజమ్కి బెనిఫిషియల్గా ఉంటాయి అంటే వాటి ఎన్విరాన్మెంట్లో అవి అడాప్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ బీటిల్స్ సో ఈ గ్రీన్ కలర్ అనే వేరియేషన్ వల్ల గ్రీన్ బీటిల్స్ అనేవి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో అడాప్ట్ అయినాయి అంటే ఆ గ్రీన్స్లో కెమోఫ్లేజ్ హైడ్ అయిపోవడం వల్ల క్రోస్కి అవి కనపడకపోవడం వల్ల అవి సర్వైవ్ అయినాయి అంటే ఇక్కడ గ్రీన్ కలర్ అనేది అడ్వాంటేజ్ అయ్యింది అలాగే కొన్నిసార్లు కొన్ని వేరియేషన్స్ ఆర్గానిజమ్స్కి అన్బెనిఫిషియల్గా ఉంటాయి అంటే అవి యూస్ ఉండదు వాటి వల్ల ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ బీటిల్స్లో వచ్చిన వేరియేషన్తో బ్లూ కలర్ బీటిల్ అనేది ఫామ్ అయింది బట్ ఈ బ్లూ కలర్ బీటిల్ ఆ బ్లూ కలర్ అనేది ఆర్గానిజంకి బెనిఫిషియల్గా లేదు యూస్ఫుల్గా లేదు సో ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ కలర్ చేంజ్ అనే వేరియేషన్ అనేది ఆ పాపులేషన్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించింది అయితే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బీటిల్స్ ఏవైతే ఫామ్ అయినాయో రెడ్ కలర్ బీటిల్ నుంచి ఇవి రెండు కూడా ఒకటే స్పీషీస్ ఇక్కడ స్పీషీస్ అనేది కొత్తగా ఏం ఫార్మ్ అవ్వలేదు బట్ ఆర్గానిజం యొక్క క్యారెక్టరిస్టిక్స్లో డిఫరెన్స్ వచ్చింది దీన్ని మనం మైక్రో ఎవల్యూషన్ అంటాం దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మైక్రో ఎవల్యూషన్ అయితే మరి స్పీషీస్ ఎలా ఫామ్ అవుతుంది లెట్ సీ ఒక కొత్త స్పీషిస్ అనేది ఫార్మ్ అవడం అంటే స్పీషియేషన్ స్పీషియేషన్ మీన్స్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీషిస్ సో దీన్నే మనం మ్యాక్రో ఎవల్యూషన్ అని కూడా అంటాం దట్ ఈస్ కాల్డ్ ఎస్ మ్యాక్రో ఎవల్యూషన్ సో ఈ మ్యాక్రో ఎవల్యూషన్ కూడా మనం పైనన్న ఎగ్జాంపుల్తోనే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇక్కడ రెడ్ బీటిల్స్ గ్రీన్ బీటిల్స్ ఇవి రెండు ఉన్నాయి రెడ్ బీటిల్స్ గ్రీన్ బీటిల్స్ ఒకవేళ మీటింగ్ జరిపి కొత్తగా ప్రొడ్యూస్ చేస్తే వచ్చే బీటిల్స్ ఏదో రెడ్ కానీ గ్రీన్ కానీ ఇలా రావచ్చు అయితే ఇక్కడ కొత్త స్పీషీస్ అనేది ఫామ్ అవదు కానీ యాక్సిడెంటల్గా ఈ రెడ్ కలర్ బీటిల్స్ని క్రోస్ తీసుకువెళ్ళి ఎక్కడో డ్రాప్ చేసినాయి ఎల్స్ చాలా లాంగ్ ప్లేస్ అంటే ఈ గ్రీన్ బీటిల్స్కి రెడ్ బీటిల్స్కి మధ్యలో చాలా డిస్టెన్స్ అనేది ఏర్పడిపోయింది సో గ్రీన్ బీటిల్స్ అన్నీ ఒక చోట అనేది అవి సర్వైవ్ అవుతున్నాయి లీవ్ చేస్తున్నాయి రెడ్ బీటిల్స్ అనేవి వేరే చోట సర్వైవ్ అవుతున్నాయి ఈ రెండింటికి కనెక్షన్ లేదు అండ్ ఇట్ గోజ్ ఆన్ ఫర్ జనరేషన్స్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వేల సంవత్సరాల కొద్దీ ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అక్కడుండే గ్రీన్ బీటిల్స్లో వచ్చే వేరియేషన్స్తో అవి ఎలా డెవలప్ అవుతూ వాటిలో చేంజెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఆ పాపులేషన్లో అలాగే ఇక్కడ రెడ్ కలర్ బీటిల్స్ ఉన్న పాపులేషన్లో వేరియేషన్స్ వల్ల చేంజెస్ వస్తూ వీటిలో కూడా చేంజెస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి ఇలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గడిచిపోయిన తర్వాత యాక్సిడెంటల్గా మళ్ళీ మనం ఈ గ్రీన్ బీటిల్ని రెడ్ బీటిల్ని తీసుకొచ్చి పక్కన పెడితే రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే అది ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి దాని బాడీలో వేరియేషన్స్ అనేవి ఫామ్ అయ్యి అది వేరే ఆర్గానిజంగా డెవలప్ అయింది సో ఈ బీటిల్ ఇది ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి అక్కడ ఉండే కండిషన్స్ని బట్టి జనరేషన్స్ టు జనరేషన్స్ దాంట్లో వచ్చే వేరియేషన్స్ వల్ల అది డిఫరెంట్ ఫీచర్స్తో డెవలప్ అయింది సో ఈ రెండింటిని మనం తీసుకొచ్చినప్పుడు ఇవి రెండు కనుక రిప్రొడ్యూస్ చేసి ఆర్గానిజమ్స్ని పుట్టించగలిగితే కొత్త స్పీషీస్ ఫామ్ అయినట్టు కాదు దే దే ఆర్ స్టిల్ సేమ్ స్పీషీస్ కానీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్ ఇలా గడిచిపోయిన తర్వాత వాటి బాడీ ఫామ్స్ కంప్లీట్గా మారిపోయిన తర్వాత ఈ రెండింటినీ తీసుకొచ్చి మనం పక్కన పెడితే దే కెనాట్ రిప్రొడ్యూస్ దే కెనాట్ మేట్ విత్ ఈచ్ అదర్ అండ్ ప్రొడ్యూస్ బేబీస్ అవి రెండు కలిసి ఎగ్స్ని కానీ బేబీస్ని కానీ ప్రొడ్యూస్ చేయలేవు అంటే స్పీషీస్ మారిపోయింది సో లాంగ్ లాంగ్ ఎగో రెండు కూడా ఒకటే ఒకటే స్పీషియస్ బట్ ఇప్పుడు ఈ స్పీషియస్ వేరు ఆ స్పీషియస్ వేరు అంటే కొత్త స్పీషిస్ అనేది ఫామ్ అయిపోయింది సో దిస్ ఈజ్ అన్ ఐడియా హౌ అ న్యూ స్పీషియస్ ఈజ్ ఫార్మ్డ్ సో దీన్నే మనం స్పీషియేషన్ లేదా మ్యాక్రో ఎవల్యూషన్ అని చెప్తాం ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ చార్లెస్ డార్విన్ ఇంకా ఇతర సైంటిస్టులు ప్రపోజ్ చేసిన ఎవల్యూషన్ థీరీస్కు కొన్ని ఎవిడెన్సెస్ను కూడా ప్రపోజ్ చేశారు ఇవి వన్ హోమోలోగస్ అండ్ ఎనాలగస్ ఆర్గన్స్ టూ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఎంబ్రియాలజీ త్రీ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఫాజిల్స్ ఫస్ట్ వన్ హోమోలోగస్ ఆర్గన్స్ అండ్ ఎనాలగస్ ఆర్గన్స్ కొన్ని ఆర్గానిజమ్స్ అవి డిఫరెంట్ స్పీషీస్కి చెందినవైనప్పటికీ కూడా ఈ ఆర్గానిజమ్స్ మధ్యలో సమ్ కామన్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి సో ఈ కామన్ క్యారెక్టర్ని బట్టి ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒక కామన్ యాన్సెస్టర్ నుంచే వచ్చినాయి అని మనం చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చరల్ ఎనాటమీ ఆఫ్ ఫోర్ లిమ్స్ అంటే ఈ ఎనాటామికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫోర్లింబ్ అనేది డిఫరెంట్ యానిమల్స్లో సిమిలర్గా ఉండడానికి మనం గమనించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ చీత వేల్ బ్యాట్ సో ఈ ఫోర్ ఆర్గానిజమ్స్లో కూడా ఈ ఫోర్ లిమ్లో ఉండే బోన్స్ ఒక కామన్ ప్యాటర్న్లో అరేంజ్మెంట్ అయ్యి ఉంటాయి ఈ బోన్స్ అన్ని కూడా కానీ బయట నుంచి అంటే అవుట్ సైడ్ లుక్ చూసినప్పుడు ఇంకా ఫంక్షన్ చూసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఫోర్ లిమ్ని మ్యాన్ హ్యాండ్ను ఒకలా యూజ్ చేస్తే చేత వేరే పర్పస్ యూస్ చేస్తుంది దాని అవుట్లుక్ కూడా వేరేగా ఉంటుంది అలాగే వేల్ అనేది డిఫరెంట్ పర్పస్ అది స్విమ్ చేయడానికి యూజ్ చేస్తుంది అదే బ్యాట్కి వచ్చి దాని యొక్క ఫోర్ లిమ్ని అది వింగ్ కింద ఎగరడానికి యూజ్ చేస్తుంది సో ద ఫంక్షనింగ్ ఈస్ డిఫరెంట్ బట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అందులో ఉండే బోన్స్ యొక్క స్ట్రక్చర్ ఇంకా వాటి యొక్క ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది సేమ్ అంది సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది ఇట్ ఇండికేట్స్ దట్ ఆల్ వెర్టిబ్రేట్స్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సెస్టర్స్ ఇవన్నీ కూడా వెర్టిబ్రేట్స్ చీతా వేల్ బ్యాట్ సో ఈ వెర్టిబ్రేట్స్ అన్నీ కూడా ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి ఇవాల్వ్ అయినాయి అనేది మనకిక్కడ తెలుస్తుంది సో ఇలాంటి ఆర్గన్స్ని హోమోలోగస్ ఆర్గన్స్ అంటారు హోమోలోగస్ ఆర్గన్స్ ది ఆర్గన్స్ దట్ హ్యావ్ ది ఎనాటమికల్లీ సేమ్ స్ట్రక్చర్ బట్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫంక్షన్ ఎనాటమీ ప్రకారం సేమ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి బట్ ఫంక్షన్లో డిఫరెన్సెస్ ఉంటాయి ఇలాంటి ఆర్గన్స్ని మనం ఏమని చెప్తున్నాము హోమోలోగస్ ఆర్గన్స్ సో ఈ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్ అని చెప్తాం సో నెక్స్ట్ వన్ ఎనాలగస్ ఆర్గన్స్ సో ఎనాలగస్ ఆర్గన్స్ అంటే ఇక్కడ టూ డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఉండే ఆర్గన్స్ సేమ్ ఫంక్షన్ పెర్ పెర్ఫామ్ చేస్తాయి కానీ వాటి ఎనాటమీ చూసినప్పుడు అవి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటాయి అంటే ఎక్స్టర్నల్గా బయటికి ఒకే విధంగా మనకి కనబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ వింగ్ ఆఫ్ బ్యాట్ వింగ్ ఆఫ్ బర్డ్ బ్యాట్ యొక్క వింగ్ బర్డ్ యొక్క వింగ్ సో వాట్ ఈస్ దర్ ఎక్స్టర్నల్ ఫంక్షన్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ఫ్లయింగ్ ఎగరడానికి యూజ్ అవుతాయి బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ క్లోజ్లీ దెర్ విల్ బి సో మెనీ డిఫరెన్సెస్ సో బ్యాట్ చూసామనుకోండి బ్యాట్ యొక్క వింగ్లో బోన్స్ ఉంటాయి ఈ బోన్స్ అన్నీ కూడా ఒక ఫోల్డెడ్ స్కిన్తో కవర్ అయి ఉంటాయి దాన్ని పెటాజియం అని అంటాం ఆ స్కిన్ని మనం పెటాజియం అని అంటాం సో స్కిన్తో దాని వింగ్ అనేది తయారవుతుంది అదే బర్డ్ చూసాం అనుకోండి బర్డ్లో దాని ఫోర్ లిమ్లో ఉండే బోన్స్ వేరేగా ఉంటాయి దాని వింగ్ అంతా కూడా ఫెదర్స్తో ఫామ్ అవుతుంది సో ఫెదర్స్తో ఫామ్ అవుతుంది బర్డ్ యొక్క వింగ్ అనేది బట్ పర్పస్ ఫంక్షన్ ఏంటి సేమ్ ఫంక్షన్ ఓకే సో దేర్ స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్ దేర్ ఆరిజిన్ ఈజ్ నాట్ కామన్ ఇవి రెండు కూడా ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి వచ్చినట్టు మనకు ఉండవు ఎందుకంటే స్ట్రక్చర్ ఎనాటమీ డిఫరెంట్గా ఉంది సో ఇలాంటి క్యారెక్టర్స్ని ఎనాలగస్ ట్రైట్స్ లేదా ఎనాలగస్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు సో ఈ ఆర్గన్స్ని మనం ఎనాలగస్ ఆర్గన్స్ అని అంటాం సో వాట్ ఆర్ ఎనాలగస్ ఆర్గన్స్ ది ఆర్గన్స్ విచ్ హ్యావ్ సిమిలర్ ఫంక్షన్ బట్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఎనాటమికల్ స్ట్రక్చర్ సో ఈ ఆర్గన్స్ని మనం ఎనాలగస్ ఆర్గన్స్ అని అంటాం సో దిస్ ఎవల్యూషన్ ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్ దీన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటారు సో ఈ హోమోలోగస్ ఆర్గన్స్ ఎనాలగస్ ఆర్గన్స్ మనకి ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్కి ఎవిడెన్సెస్గా యూజ్ అవుతాయి అండ్ సెకండ్ వన్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఎంబ్రియాలజీ సో ఎంబ్రియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఫ్రమ్ ఎగ్ టు ఎడల్ట్ స్టేజ్ ఎగ్ స్టేజ్ నుంచి అది కంప్లీట్గా గ్రో అయినటువంటి స్టేజ్ వరకు కూడా ఉన్న డెవలప్మెంట్ని స్టడీ చేసే స్టడీని మనం ఎంబ్రియాలజీ అంటున్నాం సో ఈ ఎంబ్రియాలజీ నుంచి కూడా మనకి ఎవల్యూషన్కి సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి సీ హియర్ వీ హ్యావ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ వెర్టిబ్రేట్ ఎంబ్రియో వెర్టిబ్రేట్స్ వెర్టిబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ ఉన్న యానిమల్స్ సో ఈ యానిమల్స్ డిఫరెంట్ యానిమల్స్ యొక్క ఎంబ్రియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ ఎంబ్రియోస్ యొక్క డిఫరెంట్ స్టేజెస్ అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి అది ఆర్గానిజం గ్రో అయ్యేంత వరకు ఉన్న స్టేజెస్ డిఫరెంట్ స్టేజెస్ ఇక్కడ ఉన్నాయి సో ఏ వెటిబ్రేట్స్ ఉన్నాయి ఫిష్ సాల్మాండర్ టార్టాయిస్ చిక్ హ్యూమన్ సో ఈ ఎంబ్రియోస్ అన్నింటిలో మనం ఎర్లీ స్టేజెస్ అంటే స్టార్టింగ్ స్టేజ్ని మనకు చూస్తే ఆల్ ఎంబ్రియోస్ ఆర్ సిమిలర్ ఫిష్ ఎంబ్రియో హ్యూమన్ ఎంబ్రియో అన్నీ కూడా ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి సో స్టార్టింగ్ స్టేజ్లో ఎంబ్రియోని మనం ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం మనకే కాదు ఎంబ్రియోాలజిస్టులకు కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఎంబ్రియోని ఏది దేని ఎంబ్రియో అనేది ఐడెంటిఫై చేయడం కష్టం అంటే దే హ్యావ్ దట్ మచ్ సిమిలారిటీ సో దీన్ని బట్టి ఈ ఎంబ్రియాలజీ ఎవిడెన్స్ని బట్టి ఏం అవుతుంది ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒక కామన్ యాన్సెస్టర్ నుంచే వచ్చాయి అంటే అంటే ఒక ఆర్గానిజం నుంచే ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఇవాల్వ్ అయినాయి అనేది తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఫాజల్స్ సో వాట్ ఆర్ ఫాజల్స్ ఫాజల్స్ ఆర్ ది రిమైన్స్ ఆర్ ట్రేసెస్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ దట్ ఎగ్జిస్టెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో సో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అవి ప్లాంట్స్ కానీ లేదంటే యానిమల్స్ కానీ వాటి యొక్క రిమైన్స్ వాటి బోన్స్ లేదా వాటి యొక్క ట్రేసెస్ అంటే ఈ ఆర్గానిజమ్స్ కనుక ఏ రాక్స్ మధ్యలోనో ట్రాప్ అయిపోయినాయి అనుకోండి ఆ ఆర్గానిజం యొక్క షేప్ లేదా దాని ఫుట్ ప్రింట్ అనేది ఆ రాక్లో ఒక ఇంప్రెషన్ కింద ఫామ్ అయిపోతుంది సో ఇలాంటి వాటిని కలెక్ట్ చేయడం ద్వారా అప్పట్లో ఆర్గానిజమ్స్ ఎలా ఉండేవో మనం తెలుసుకోగలుగుతాం సో ఈ ఫజిల్స్ని బట్టి కూడా మనం ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ని అర్థం చేసుకోవచ్చు సో ఫాజల్స్ జనరల్గా ఏంటంటే బోన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ సీడ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంకా లీవ్ ట్రేసెస్ ఆకుల యొక్క ట్రేసింగ్స్ అనేవి కూడా మనం మనం ఫాజల్స్లో ఫైండ్ అవుట్ చేస్తుంటాం ఉంటాం అసలు ఈ ఫజిల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి జనరల్గా ఆర్గానిజమ్స్ యొక్క బాడీస్ అనేవి డీకంపోజ్ అయిపోతాయి సో ఆర్గానిజం డెడ్ అయిపోయిన తర్వాత దాని బాడీ అనేది డీకంపోజ్ అయిపోతుంది సమ్ టైమ్స్ కొన్ని బాడీ పార్ట్స్ ఆర్గానిజమ్స్ యొక్క కొన్ని బాడీ పార్ట్స్ లేదా కొన్నిసార్లు హోల్ ఆర్గానిజం కూడా సో కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో మడ్లో కానీ రాక్స్లో కానికే ట్రాప్ అయిపోతే సో ఆ హీట్కి ఆ ప్రెషర్కి అవన్నీ అందులో ట్రాప్ అయినప్పుడు ఆ యొక్క రిమైన్స్ అందులో ఉండిపోయి మనకు దొరుకుతాయి కొన్నిసార్లు ఆర్గానిజం డీకంపోజ్ అయిపోయినా దాని యొక్క ఇంప్రెషన్ ఏదైతే ఉందో దాని ట్రేసెస్ ఏవైతే ఉన్నాయో అది ఆ రాక్లో ఉండిపోవడం జరుగుతుంది సో ఈ ఫాజిల్స్ని స్టడీ చేయడం ద్వారా కూడా మనం ఎవల్యూషన్ గురించి తెలుసుకుంటాం సో ఫాజిల్స్ ఆర్ ది వన్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ ఫర్ ది ఎవల్యూషన్ సో ఈ ఫాజిల్స్ని స్టడీ చేసే సైంటిస్ట్స్ని మనం జియాలజిస్ట్ అంటాం అలాగే స్టడీ ఆఫ్ ఫాజిల్స్ ఇస్ కాల్డ్ అస్ పేలియంటాలజీ పేలియంటాలజీ అంటే ఫాజిల్స్ని స్టడీ చేసేటువంటి సైన్స్ అండ్ ఇక్కడ ఒక ఫాజిల్ అనేది ఎంత ఓల్డ్ అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితానికి సంబంధించింది అనేది తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ మెథడ్ని యూస్ చేస్తారు మనం చూస్తూ ఉంటాం కొన్ని ఎక్స్కవేషన్స్లో దొరికిన యానిమల్ బోన్స్ని బట్టి యానిమల్ ఇన్ని వేల సంవత్సరాల ఓల్డ్ యానిమల్ అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటారు సో ఇదంతా కూడా కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా చేస్తారు సో ఈ ఫాజిల్స్లో ఏంటంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఉంటాయి రేడియో యాక్టివ్ కార్బన్ రేడియో యాక్టివ్ కార్బన్ కానీ యురేనియం కానీ ఇలాంటి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఉంటాయి ఇందులో ఫాజిల్స్లో ఉండే సి ఫోర్టీన్ కార్బన్ ఫోర్టీన్ అనే రేడియో యాక్టివ్ ఐసోటోప్ యొక్క పర్సంటేజ్ని ఎస్టిమేట్ చేస్తారు అలాగే నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉండే లివింగ్ బాడీస్లో లివింగ్ సిస్టమ్స్లో ఉండే కార్బన్ పర్సంటేజ్ని ఎస్టిమేట్ చేసి దాన్ని దీన్ని కంపేర్ చేస్తారు సో స్టాండర్డ్ పర్సంటేజ్ ఉంటుంది దాన్ని బట్టి ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్ అయినా కార్బన్ ఫోర్టీన్ పర్సంటేజ్ ఎంత ఉందో దాని డిఫరెన్స్ ఎంత ఉందో ఎస్టిమేషన్ చేసి అది ఎన్ని వేల సంవత్సరాల పాతది అనేది ఐడెంటిఫై చేస్తారు సో దట్ ఈస్ అబౌట్ ది కార్బన్ డేటింగ్ మెథడ్ సో దీస్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యూమన్ ఎవల్యూషన్ హ్యూమన్ ఎవల్యూషన్లోని డిఫరెంట్ స్టేజెస్ని మనం ఇప్పుడు చూద్దాం హ్యూమన్ ఎవల్యూషన్లో హ్యూమన్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్గా ఫామ్ అయినట్టు మనకి ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ ద్వారా తెలుస్తుంది అయితే వీటన్నిటిలోంచి ఫైనల్గా ఒక్క ఫామ్ మాత్రమే ఇప్పటికీ ఎలైవ్గా ఉంది అదే హోమోసేపియన్స్ హ్యూమన్ ఎవల్యూషన్లో ఆస్ట్రోలోపిథికస్ అఫరెన్సిస్ హోమోహెబిలిస్ హోమో ఎరెక్టస్ నియాండర్తలెన్సిస్ ఇంకా ఫైనల్గా మనం హోమోసేపియన్స్ ఈ అన్ని స్పీషిస్ని కూడా మనం గమనిస్తాం అసలు ఈ హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఇంచుమించుగా సిక్స్ టు సెవెన్ మిలియన్ ఇయర్స్ ఎగో స్టార్ట్ అయిందని మనకి తెలుస్తుంది అసలు ఎర్లీ మ్యాన్ లైక్ ఫార్మ్స్ అంటే అసలు మనిషి లాంటి ఫామ్స్ అనేవి ఇంచుమించుగా సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్ ఎగో మనకి ఉన్నట్టుగా ఆధారాలు లభించాయి ఆ తర్వాత ట్రూ మ్యాన్ ట్రూ మ్యాన్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఇంచుమించుగా టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నదని మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక ప్రెసెంట్ మ్యాన్ ప్రెజెంట్ మ్యాన్ యొక్క ఎవిడెన్సెస్ ఎప్పటి నుంచి ఈ ప్రజెంట్ మ్యాన్ ఈ ప్రెజెంట్ మ్యాన్ యొక్క ఫామ్ ఎప్పటి నుంచి ఫామ్ అయిందనే దానికి ఇంచుమించుగా ఫార్టీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మనకి ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి సో యాజ్ పర్ థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ ఎవల్యూషన్ థియరీస్ ప్రకారం హ్యూమన్స్ అనేవాళ్ళు ఎవల్యూషనరీ ప్రాసెస్లో జస్ట్ ఒక యాక్సిడెంట్గా ఫామ్ అయిన స్పీషీస్ మాత్రమే అని చెప్తారు అంటే డిఫరెంట్ యానిమల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అలాగే ఒక యాక్సిడెంటల్గా హ్యూమన్ ఫామ్ అనేది ఏర్పడింది అలాగే ఇందులో కూడా హ్యూమన్ ఫామ్లో ఏర్పడిన డిఫరెంట్ స్పీషీస్ అన్నీ కూడా ఏమీ లేవు అవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోయి కేవలం హోమోసేపియన్స్ మాత్రమే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉంది సో అలాగే మనం జనరల్గా రేసెస్ అంటూ ఉంటాం బ్లాక్స్ వైట్స్ ఇలా అంటూ ఉంటాం సో అంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క కలర్లో కానీ కొన్ని ఫీచర్స్ కానీ ఉంటాయి కాబట్టి సో ఈ రేసిజం అనేది వచ్చిందంటే డిస్టింక్షన్ వచ్చింది వీళ్ళ వైట్స్ వీళ్ళు బ్లాక్స్ ఇట్లాగా బట్ యాజ్ పర్ ది సైంటిఫిక్ డేటా సైంటిఫిక్ బేసిస్ మన జెనెటిక్ డేటాని బట్టి చూస్తే ఆల్ హ్యూమన్స్ ఆర్ సేమ్ స్పీషిస్ సో వాళ్ళు వైట్స్ అయినా లేకపోతే వాళ్ళు నీగ్రోస్ అయినా బ్లాక్స్ అయినా అందరూ కూడా సేమ్ స్పీషీస్ సో అసలు హ్యూమన్ లైఫ్ ఫామ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్తున్నారు ఆఫ్రికన్ కాంటినెంట్లో స్టార్ట్ అయింది సో ఆఫ్రికాలో స్టార్ట్ అయిన ఈ హ్యూమన్ ఫామ్ అనేది మైగ్రేట్ అవడం స్టార్ట్ అయింది హ్యూమన్ పాపులేషన్ సో కొంత పాపులేషన్ ఆఫ్రికా లోపలే ఆఫ్రికా అంతా కూడా స్ప్రెడ్ అయ్యారు ది మైగ్రేటెడ్ విత్ ఇన్ ది ఆఫ్రికా అండ్ సమ్ గ్రూప్స్ సమ్ పాపులేషన్స్ ది మూవ్డ్ అవుట్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్ వాళ్ళు ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి బయటకు మూవ్ అయ్యారు సో ది మూవ్ టువర్డ్స్ సెంట్రల్ ఏషియా సెంట్రల్ ఏషియా నుంచి యూరేషియా సో ఫ్రమ్ దేర్ టు సౌత్ ఏషియా ఈస్ట్ ఏషియా అండ్ టు ఐలాండ్స్ ఆఫ్ ఇండోనేషియా అండ్ ఫిలిప్పైన్స్ అక్కడి నుంచి ఆస్ట్రేలియా ఈ విధంగా ఈ హ్యూమన్ రేస్ అనేది స్ప్రెడ్ అయింది త్రూఅవుట్ ది వరల్డ్ ఇక నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ని ఒక మూవింగ్ మ్యూజియం అని అంటారు సో మ్యూజియం అని ఎందుకు మ్యూజియం అంటే ఏంటి సో మ్యూజియం అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అయ్యేవి ఇప్పుడు యూజ్లో లేవు వాటి కూడా మ్యూజియంలో పెడతారు అయితే మన బాడీలో కూడా ఎప్పుడో ఒకప్పుడు అంటే ఎవల్యూషనరీ ప్రాసెస్లో హ్యూమన్ ఫామ్ కింద ఇవాల్వ్ అవ్వకముందు ఎప్పుడో మన బాడీలో ఉపయోగపడిన కొన్ని పార్ట్స్ ఇప్పటికీ మన బాడీలో ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్ వాటి యొక్క యూజ్ మనకి లేదు సో అలాంటి పార్ట్స్ చాలా ఉన్నాయి మన బాడీలో కాబట్టి హ్యూమన్ బాడీని ఇట్స్ ఎ మూవింగ్ మ్యూజియం అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎపెండిక్స్ ఎపెండిక్స్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో ఒక పార్ట్ బట్ ఇట్ హ్యాస్ నో రోల్ టు ప్లే ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ సో అది మన డైజెషన్లో ఎలాంటి పని చేయదు దాని అవసరం లేదు మన డైజెస్టివ్ సిస్టమ్కి కానీ అది మన డైజెస్టివ్ సిస్టంలో ఉంది ఇదే ఎపెండిక్స్ని మనం కొన్ని హెర్బివోరస్ యానిమల్స్ ర్యాబిట్స్ ఇలాంటి వాటిలో చూస్తే వాటిలో యూజ్ ఉంది ఈ ఎపెండిక్స్ యూజ్ అవుతుంది దానికి డైజెషన్లో ర్యాబిట్కి కానీ మనకి యూజ్ లేదు సో ఈ ఆర్గన్స్ మన బాడీలోనే అండర్ డెవలప్డ్గా అన్యూజ్డ్గా ఉండిపోతాయి ఇలాంటి ఆర్గన్స్ని వీ కాల్ ద మ్యాస్

చిన్న టెయిల్స్తో పుట్టడం కూడా రేర్గా జరుగుతుంది సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎగ్జిస్టెన్స్లో లేని వెజిటేజల్ ఆర్గన్ సడన్గా ఎపేర్ అవుతుంది సో ఈ ఫెనామినే అటావిజం అంటారు సో దిస్ ఫెనామినన్ ఇస్ కాల్డ్ అటావిజం మన బాడీలో నియర్లీ వన్ ఎయిటీ వెజిటేజియల్ ఆర్గన్స్ ఉంటాయని ఐడెంటిఫై చేశారు సో వీటిలో కొన్ని ఏంటంటే పిన్న అంటే మన ఇయర్కి కింద ఉండే లోబ్ కానీ అలాగే హెయిర్ ఆన్ స్కిన్ మన బాడీ మీద ఉండే హెయిర్కి కూడా యూజ్ లేదు అది వెస్టిజియల్ ఆర్గన్ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఇంకా మ్యామరీ గ్లాండ్స్ ఇన్ మేల్స్ సో ఫీమేల్స్కి మ్యామరీ గ్లాండ్స్ ఉంటే అవి పిల్లలకి పాలు ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి బట్ మేల్స్లో మ్యామరీ గ్లాండ్స్కి యూజ్ లేదు కదా సో ఇవన్నీ కూడా మన బాడీలో ఉండే వెస్టీజియల్ ఆర్గన్స్కి ఎగ్జాంపుల్స్ సో దట్ ఈస్ ద రీజన్ హ్యూమన్స్ ఆర్ కాల్డ్ ఆస్ మూవింగ్ మ్యూజియం ఆఫ్ వెస్టీజియల్ ఆర్గన్స్ సో దిస్ ఈస్ అబౌట్ హ్యూమన్ ఎవల్యూషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి